morning students, welcome to session 15 of chapter algebraic expressions. Okay, so far we have done the exercise 11.3, and before moving on to 11.4 exercise, let us see some identities. So first of all, what is identity? Identity and the unity. Identity, what is identity? So simple, ఇక్కడ ఈ పర్టికులర్ చాప్టర్ లో మనం ఐడెంటిటీ అంటే ఏంటి అంటే సింపుల్ ఎల్హెచ్ఎస్ షుడ్ బి ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఐడెంటిటీ సింపుల్ ఓకే ఐడెంటిటీ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు సేమ్ గా వస్తే దాన్ని మనం ఐడెంటిటీ అంటాం So you can see your first example also here. Example chapter. It is given a into a minus 2 equal to a square minus 2a. Right? So a value, suppose a value 1 1 into 1 minus 2. Right? A plus 1 pettunte 1 into 1 minus 2. That will be 1 into minus 2, which will be minus 2. This is LHS. R is the same only. 1 square minus 2 into 1. 1 square is 1. Minus 2 into 1 is minus 2, which will be minus 1. So, you can consider manaki LHS lo minus 2 vastundi, RHS lo minus 1 vachundi. Right? Ante kada? So, 1 తీసుకుంటే ఏమవుతుందంటే ఎల్హెచ్ఎస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. సో సపోజ్ అప్పుడు ఇది ఐడెంటిటీ అవ్వదు. ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఐడెంటిటీ అవ్వదు. సపోజ్ టెక్స్ట్ బుక్ లో వచ్చినట్టు ఏ ఈక్వల్ టు 5 తీసుకోండి. అప్పుడు 5 ఇంటు 5 మైనస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటు 5. ఇఫ్ దిస్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ దిస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, దిస్ విల్ బి అన్ identity. So 5 into 3 is equal to 25 minus 10. 5 into 3 is 15. 25 minus 10 is 15, right? LHS is equal to RHS. అప్పుడు మనం ఏం చెప్తాం, ఇది ఒక ఐడెంటిటీ అని చెప్తాం. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సిమిలర్లీ a ఈక్వల్ టు మైనస్ 2 తీసుకుంటే కూడా LHS is equal to RHS వస్తుందని చెప్పాడు. థస్ ఇన్ ది ఈక్వేషన్ LHS is equal to RHS ఫర్ a ఈక్వల్ టు మైనస్ 2 ఆల్సో, రైట్? So, ఇక్కడ ఏమన్నా ఫైనల్ గా therefore the equation is called an identity. So, equal వచ్చినప్పుడు మనం identity అని చెప్తాం. Consider an equation a into a plus 1. ఇంకొక ఇచ్చాడు ఎగ్జాంపుల్, అది చూద్దాం. So, next one ఇచ్చింది ఏంటి, a into a plus 1 is equal to 6 అని ఒక equation ఇచ్చాడు. సో అంటే ఏ ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 6 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చినట్టు ఎగ్జాంపుల్స్ 2 అండ్ మైనస్ 3, ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. ఇవి కాకుండా వేరే ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వదు, రైట్ అని చెప్తున్నాడు. లెట్ అస్ ఫైండ్ అవుట్ ఫస్ట్ 2 తీసుకుందాం. 2 ఇంటూ 2 ప్లస్ 1 is equal to 6. 2 into 3 is equal to 6. 2 into 3 is 6 is equal to 6. Right? LHS is equal to RHS. And then, the equation is identity. Now, again, we'll take 1. 1 into 1 is 1 is equal to 6. No, right? 1 is not equal to 6. And then, ఏ ప్లేస్ లో 1 తీసుకుంటే అది ఐడెంటిటీ అవ్వట్లేదు, ఎల్హెచ్ఎస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అది ఏ ప్లేస్ లో 2 ఆర్ మైనస్ 2 తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. సో అది, సో విల్ సీ సమ్ మోర్ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కన్సిడర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో హీ సేయింగ్ దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కూడా ఒక ఐడెంటిటీ అని చెప్తున్నాడు.
So we know that what is the formula for a plus b whole square? We know a square plus b square plus 2ab. And ఇలాంటి ఒక ఐడెంటిటీ మనకి ఇచ్చి a is equal to 1, b is equal to 2 అని రెండు వాల్యూస్ ఇస్తే సో అప్పుడు మనకి అది ఐడెంటిటీ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్. సో రిమెంబర్ వన్ థింగ్, వి నో దట్ a plus b whole square is equal to a square plus b square plus 2ab. సో ఇవి రెండు ఈక్వల్ అని మనకి ఎప్పటి నుంచో తెలుసు. సో ఇవి రెండు ఈక్వల్ అన్నప్పుడు a వాల్యూ b వాల్యూ ఏది ఇచ్చినా సరే అది ఐడెంటిటీగానే ఉంటుంది, మారదు. ఏ వాల్యూ ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ కూడా 1 అనేది తీసుకోండి, ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ మైనస్ 1 తీసుకుంటే ఇక్కడ మైనస్ 1. సో వాట్ ఎవర్ యు టేక్ ఎలిమెంట్స్ యాజ్ ఎ వాల్యూ ఆఫ్ ఏ ఆర్ బి, ద సేమ్ వాల్యూస్ యు షుడ్ టేక్ ఎట్ ఆర్ హెచ్ఎస్ ఆల్సో, దెన్ దట్ విల్ బి ఆన్ ఐడెంటిటీ. ఓకే, సి 1 తీసుకోండి, 1 ప్లస్ b 2 తీసుకోండి, 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 into 1 into 2, right? A and A 1, 1 square. B and A 2, 2 square. Plus 2 into A and A 1, B and A 2. 1 plus 2 whole square, then 3 square. 1 square is 1, 2 square is 4. 2 1s 2, 2 2s 4. 3 square is 9. 1 plus 4 plus 4 is 9, right? So, ila LHS, RHS, set the same also. This is one more identity. Okay? Next. Do this and ichadu, taking a b c as positive integers, verify the following whether they are identities or not. A b c ee moodu involve ayine manaki kinda ichina identities lo so if you see manaki ikkada three identities ichadu. First one, a minus b whole square is equal to a square minus 2ab plus b square. This is the first one. And the second one, a plus b into a minus b is equal to a square minus b square, second identity. And third identity, a plus b plus c whole square, which will be a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. So, ila three identities ichadu. The three identities ki he saying that taking a, b, c values are positive. Positive integers are there. Okay? abc plus lo positive integers iskunte ఇవి ఐడెంటిటీస్ కాదా అని అడిగాడు. సో ఐమ్ షూర్ మీరు ఏ ప్లేస్ లో ఏ వాల్యూ తీసుకోండి, బి ప్లేస్ లో ఏదైనా తీసుకోండి పాజిటివ్ గా, సో దీస్ త్రీ విల్ బి యువర్ ఐడెంటిటీస్, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కంపల్సరీ వస్తాయి. ఓకే, దట్ ఇస్ వాట్ యూ సే. కన్సిడర్ వన్ మోర్ ఐడెంటిటీ, ఇంకొక ఐడెంటిటీ ఇచ్చాడు కింద. సో ఆల్ దీస్ ఐడెంటిటీస్ ఆర్ ఇంపార్టెంట్ టు సాల్వ్ యువర్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అని ఒక ఐడెంటిటీ ఇచ్చాడు, దాన్ని మనము సాల్వ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి వస్తుంది. ఓకే, సో ఓకే లెట్ అస్ సే ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, ఫస్ట్ I think in the last class we have discussed first term of first expression into second expression, x into x plus b. Next, second term of first expression plus a into second expression. Okay, x into x, x square plus x into b, bx plus a into x, ax plus a into b, ab. Okay, now x square ikkada ikkada x is common, then bracket lo a plus b plus ab, right? We got that x square plus x into a plus b, x into a plus b plus ab plus ab, right? Ante ila unnapudu adi ila vastundi.
అంటే LHS equal to RHS. LHS తీసుకొని సాల్వ్ చేస్తే we are getting some value at RHS, right? అంటే ఈ x ప్లేస్ లో a ప్లేస్ లో b ప్లేస్ లో మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా సరే ఇక్కడ తీసుకున్నా అవన్నీ మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. లెట్ us find out one. x equal to 1 తీసుకొని a equal to 2 తీసుకొని b equal to 3 తీసుకున్నా పాజిటివ్ డిజిట్స్ అప్పుడు ఎలా చేస్తాం ఫస్ట్ 1 plus 2 into 1 plus 3 1 plus 2 is 3 into 1 plus 3 is 4 is equal to 12 సో మనకి LHS కి 12 వస్తుంది RHS చూద్దాం x square అంటే 1 square plus 1 into a plus b అంటే 2 plus 3 plus ab అంటే 2 into 3 1 square plus 1 1 square అంటే 1 1 into 2 plus 3 అంటే 1 into 5 plus 2 into 3 అంటే 6 now 1 plus 1 into 5 is 5 plus 6 1 plus 5 plus 6 is 12 LHS is equal to RHS right so this is an identity we proved that right so ఇది అన్నమాట ఐడెంటిటీస్ అంటే ఏంటి అవి ఎప్పుడు యూస్ చేయాలి అని తెలియాలి మనకి ఈ ఐడెంటిటీస్ మీకు వస్తే ఎక్సర్సైజ్ 2 విల్ బి ఈజీ ఫర్ యు సీ నౌ హియర్ విల్ సీ ఎగ్జాంపుల్ 8 ఎగ్జాంపుల్ 8 చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ 8 ఇస్ 3x 3x plus 4y whole square. Okay? If the LHS is coming, we'll see what we'll get at RHS. So, this is the identity of the identity. So, this is the identity of the So, that though, one of the identity resembles this problem. So, A identity of the identity, A plus B whole square and A identity use of the So a plus b whole square is equal to a square plus b square plus 2ab. Okay, so where a is equal to 3x, b is equal to 4y. Okay, a is equal to 3x, b is equal to 4y. So our formula must substitute chest for day. So a square, a and 3x, and then 3x whole, sorry, 3x whole square. Plus b square and 4y whole square plus 2 into a is 3x into b is 4y 3x whole square and 3 square x square 3 square is 9 x square is x square plus 4 square y square 4 square is 16 y square plus 2 3 6 6 4 is 24 x y Let's see what is the answer. So, example game is already from. Manike 9x square plus 16y square plus 24xy, right? And then you say in the end, manike, this is the identity which we need to use for this kind of problems. So, if you choose a man, you can use the identity use say, okay? So, similarly, example 9 student. So example 9 ఉంది 204 square ఉంది right example 9 204 square ఉంది so ఇది చూస్తే we don't have any identity దీనికి ఏ ఐడెంటిటీ లేదు but దీని మనం ఒక ఐడెంటిటీ కన్వర్ట్ చేసుకోవాలి so 204 can be written as 200 plus 4, right? 200 plus 4 whole square. अपड़ो ये प्रेव आइडेंटिटी होती थी? Again, a plus b whole square. a plus b whole square अंटी क्या ना? So, अंटे अपने बोल होती थी? a square plus b square plus 2ab. Where a is equal to 200, b is equal to 4. Substitute चेहने, a square and 200 square plus b square and 4 square plus 2ab 2 into 200 into 4 2
200 स्क्वायर है का 2 स्क्वायर इज 4 how many zeros 4 zeros again plus 4 square is 16 plus 2 2 is 4 right and 400 into 4 how much 4 4 16 1600 add all this 40,000 plus 1600 plus 16 ఈ రెండు యాడ్ చేస్తే 1600 16 వస్తుంది ఇది ఇక్కడ యాడ్ చేయండి అప్పుడు 41616 లెట్స్ చెక్ రైట్ 41616 ఇస్ ది ఆన్సర్ సో అర్థమైంది కదా సో ఫస్ట్ 204 హోల్ స్క్వేర్ ఇచ్చాడు మనకి 204 హోల్ స్క్వేర్ ఇస్తే అది ఏ ఐడెంటిటీ కూడా మనకి మ్యాచ్ అవ్వట్లేదు అప్పుడు 204 ని మనం 200 ప్లస్ 4 లాగా రాసుకుంటాము 200 ప్లస్ 4 రాసుకుంటే ఏమైతే అది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఐడెంటిటీ అయింది సపోజ్ I'm asking you a question. If it is 200 square, 200 square undi. Dani oka identity march kovali. Ella marustaru. Okay? Idi chesi naaku cheppandi. Idi ye identity ki mana marchukogalamu anna naaku chesi make it in a note sum chesi naaku pampinchandi. If your question is 200 square, how you will form it? ఒక ఐడెంటిటీ ఎలా మారుస్తారు ఓకే సో యువర్ హోంవర్క్ ఇస్ ఎగ్జాంపుల్ 10 ఎగ్జాంపుల్ 11 12 13 14 ఆల్ దిస్ ఫైవ్ సమ్స్ 10 11 12 13 14 ఈ ఫైవ్ కూడా మీ హోంవర్క్ సో నౌ ఐ విల్ టెల్ యు 3 సమ్స్ ఆర్ 2 సమ్స్ విల్ సీ ఇన్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ 11.4 సో ఎక్సర్సైజ్ 11.4 ఫస్ట్ పేజ్ చూడండి సెలెక్ట్ ఎ సూటబుల్ ఐడెంటిటీ అండ్ ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఓకే ది ఫస్ట్ సమ్ 3k plus 4l into 3 sorry 3k plus 4l సో దిస్ ఇస్ ద ఫస్ట్ సమ్ సో 3k plus 4l into సేమ్ కదా 3k plus 4l into 3k plus 4l yes Both are same. 3k plus 4l into 3k plus 4l. So, by looking at this, can we say which identity can we use? So, chudagane, telledu, naa sum vachukabatti nenu cheppagalanu which identity we use. But, meeku teliyalante, you need to do one more step. Suppose, we don't have any identity like this. A plus b into a plus b ane identity manaki ledu. If rendu same unnappudu em chestam? ఇంకో ఎగ్జాంపుల్ రెండు ఇలా ఉన్నాయి 2 ఇంటూ 2 అని దాట్ కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్ రైట్ సిమిలర్లీ దిస్ కెన్ బి రిటన్ యాజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఇదేమని రాసుకుంటాం మనం ఒకసారి రాసుకోవాలి స్క్వేర్ రూట్ అయిపోతుంది కదా సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3k ప్లస్ 4l హోల్ స్క్వేర్ Now you can say which identity can be used here, right? So solution. I'm JP. Each class solution. Lo, all of the question right. 3k plus 4l into 3k plus 4l. Okay. Now this will becomes 3k plus 4l whole square. Okay. Now identity. We can use this a plus b whole square is equal to a square plus b square plus 2ab where a is equal to 3k b is equal to 4l okay now substitute cheyandi ee formula lo ee values ni becomes 3k plus 4l whole square is equal to 3k whole square plus 4l whole square plus 2 into 3k into 4l 3k whole square ante 3 square k square
plus 4l square ante 4 square l square plus 2 into 3k into 4l. 2 3 is 6. 6 4 is 24kl. 3 square is 9k square plus 4 square is 16l square plus 24kl. So this will be your answer, and identity used here is a plus b whole square is equal to a square plus b square plus 2ab. Okay, this is your first sum. Let's look at the next sum. Chala simple sum samayavani. Chala important kuda. 9th lo untai, 10th lo touch avutai different ga. 9th lo ayithe meeku again will be having a chapter again. Now let's see sum number 3. Okay, 70 minus 90. Sum number 3. 70 minus 9e into 70 minus 9e. Okay, same as previous sum. Idi kuda chuste manaki emi teliyaledu. So write down solution. 70 minus 9e into 70 minus 9e. So idantha oka value 2 1 point same as earlier previous sum. ఇది కూడా 2 1 పొంది 2 2 ఉంటే మనం మల్టిప్లికేషన్ అంటే 2 స్క్వేర్ రాస్తాం. సిమిలర్లీ దీన్ని కూడా అలాగే రాయాలి. సో ఎలా రాస్తాం దీన్ని? 70 మైనస్ 9e హోల్ స్క్వేర్. నౌ ఐడెంటిటీ వి కెన్ యూజ్ హియర్ ఈస్ a మైనస్ b హోల్ స్క్వేర్ రైట్. A minus B whole square is equal to A square plus B square minus 2AB, where A is equal to 70, B is equal to 9E. Substitute any 70 minus 9E whole square is equal to 70 whole square plus 9e whole square minus 2ab. 2 into 70 into 9e. So this can be written as 7 square b square plus 9 square e square minus 2 7s 14. 14 9s. How much? Sir, tell me. 7 9s is one first. 7 9s is 63. 63 into 2. How much? 126. 126. E and D, right? ED. Now 7 square is 49, D square plus 9 square is 81, E square minus 126 ED. So this will be your second sum. Okay? So check answer. Exercise 11.4, first bit, third one. Exercise 11.4, first bit, third one. First bit total 49 d square minus 126 ed plus 81 e square. Okay, we got it right. So let me tell you one more sum in this. Okay, we'll go with sum 5. Okay, sum number 5. Let's say sum number 5. The problem is 3t plus 9s. 3t plus 9s into 3t minus 9s. Okay? Solution. So, can you say which formula we can use here? Any formula? 3t plus 9s. Okay. Look at this page number 260. Page number 260 log we have the first box, three identities, right? So compare with the second identity here. Second identity compare cheyadam lo. So solution same, write down once again.
Now, identity we can use here is A plus B into A minus B, which will be A square minus B square. Right? Chudandi, idi A anukondi plus B, idi A anukondi minus B. Right? Same kada resembles, right? So now, where A is equal to 3B, B is equal to 9S. Okay? Apade em avutundi? Substitute cheyandi deento. So apudu 3B plus 9S, 3B minus 9S is equal to A square, ante 3T whole square minus 9S whole square. 3t whole square ante 3 square t square minus 9 square s square ante 9t square minus 81 s square. Check out your answer. Exercise 11.4, first bit, fifth one. Exercise 11.4, first bit, fifth one. 9t square minus 81 s square. Okay. So this is we done with this session also today. Hope you understood, and all these sums are I think pretty easy. Okay, the doubts same undaka povachu, maybe if you have, you still have any doubts, you can ask me, you can reach out to me anytime. Okay, message me in WhatsApp or call me offline. Okay, so that's it. I have given you 5 examples as sums as your homework. ఆ 5 ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ లో సొల్యూషన్ కూడా ఉంది కదా అని చూసి రాస్తే నో యూజ్, అర్థం చేసుకుని రాయండి. ఓకే, దాట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అప్పుడు మీరు ఈ ఎక్సర్సైజ్ మొత్తం చేసేయగలుగుతారు మీ ఆ 5 ఎగ్జాంపుల్స్ వస్తే. ఓకే, థ్యాంక్ యూ. విల్ లుక్ అట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ.